నమస్కారం, నేను మీ వేణిరేజెటి ఛానల్ కి స్వాగతం. ఈరోజు మనం గాయత్రి మంత్రంలోని క్షిప్తమైన లోని 24 దేవతలు వారి చైతన్య శక్తులు తెలుసుకుందాం. మొదటగా వినాయకుడు ప్రఫల్లిత శక్తికి అధిపతి. యజ్ఞనాయకుడైన వినాయకుడు బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. నృసింహస్వామి పరాక్రమ శక్తి అధిపతి. పురుషార్థం, పరాక్రమం, వీరత్వం విజయాలను ప్రసాదించిన మూడు మూర్తి. పాలనాశక్తికి అధిష్టాన దేవత అయినటువంటి విష్ణు సర్వ జీవరక్షకుడు. నాలుగు ఈశ్వరుడు. సకల జీవులకు ఆత్మపరాయణ తత్వాన్ని సర్వ విధ కళ్యాణ శక్తులను ప్రసాదించే దయామయుడు. ఐదు శ్రీకృష్ణ యోగశక్తికి అధిష్టాన దేవత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగి, ఆత్మనిష్ఠులను వైరాగ్య జ్ఞాన సౌందర్యాదులను ప్రసాదిస్తాడు. ఆరు రాధాదేవి. ఈమె ప్రేమ శక్తికి అధిష్టాంత్రి. భక్తులను నిజమైన ప్రేమాభావాన్ని కలుగజేసే అసూయ ద్వేష భావాలకు దూరం చేస్తుంది. ఏడు లక్ష్మీదేవి. ధనవైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికి ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది. అగ్నిదేవుడు తేజోశక్తికి అధినేత అయినటువంటి ఈయన ప్రకాశము, శక్తి, తేజస్సు, శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తాడు. మహేంద్రుడు రక్షణాశక్తికి అధిష్టాన దేవత. అనారోగ్యము నుండి, శత్రుభయాల నుండి, భూత ప్రాతల నుండి రక్షిస్తాడు. సరస్వతీదేవి విద్యా ప్రధాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది. పదకొండు దుర్గాదేవి. ఈమె దమనశక్తికి అధిష్టాన దేవత. అన్ని బాధలను తొలగించి శత్రువుని బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. పన్నెండు ఆంజనేయ స్వామి. నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్యము, పరాయణతత్వము, బ్రహ్మచర్యము పాలన శక్తి ప్రసాదిస్తూ ఉంటాడు. పదమూడు భూదేవి. ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షేమశీలతత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతర తత్వాన్ని ప్రసాదిస్తుంది. పద్నాలుగు సూర్యభగవానుడు. ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యానికి, సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు. పదిహేను శ్రీరాముడు. ధర్మం, శీలం, సౌమ్యతం, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాద శక్తికి అధిష్టాన దేవత ఈయన. పదహారు సీతాదేవి. తపోశక్తికి అధిష్టేత్రి. అన్య భావాలను భక్తులను తపోనిష్ఠులుగా తయారు చేసి ఆధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదేమే చంద్రుడు. పదిహేడు శాంతి శక్తికి అధిష్టాత. చింతకో శోకం, క్రోధం, మోహం, లోభం వంటివి మానసిక వికారాలను అణిచివేసే శాంతిని ప్రసాదిస్తాడు. పద్దెనిమిది యముడు. కాలశక్తిత్వ అధిష్టాన దేవత. మృత్యువులకు భయపడకుండా సకల జనులను సమాయతత్వంగా చేసేవాడు యముడు. పంతొమ్మిది బ్రహ్మ. సకల సృష్టికి అధిష్టాన దేవత. సకల జీవరాశులను సృష్టించబడించేవాడు బ్రహ్మ. ఇరవై వరుణుడు. భావుకతత్వాన్ని, కోమలతత్వాన్ని, దయాలతత్వాన్ని, ప్రసన్నతత్వాన్ని, ఆనందాన్ని అందించేవాడు వరుణుడు. అలాగే ఇరవై ఒకటి నారాయణుడు. ఆదర్శ శక్తికి అధిష్టాన దేవత. నిర్మలతత్వాన్ని, అలాగే సంతోషాన్ని ప్రారంభించే ప్రసాదించేవాడు అధిష్టాన దేవత నారాయణుడు. ఇరవై రెండు హయగ్రీవుడు. సాహస శక్తికి అధిష్టాన దేవత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదించేవాడు, ధీరత్వాన్ని ప్రసాదించేవాడు హయగ్రీవుడు. ఇరవై మూడు హంస. వివేక శక్తికి అధిష్టాత్రి. హంస క్షీరం నేర వివేక జగత్ ప్రసిద్ధమైంది. అంటే పాలలో నీళ్లను కలిపిన, నీళ్లను వదిలినట్టు నీళ్లను వదిలి పాలను మాత్రమే సేకరించేటువంటి హంస యొక్క గొప్పదనంగా క్షీర నీర వివేక తత్వం జగత్తుకు ప్రసాదింపజేస్తుంది. ఇరవై నాలుగు తులసీమాత. సేవాశక్తికి అధిష్టాన దేవత.
ఆత్మశాంతి దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదింపజేసేది తులసిమాత. ఇది గాయత్రీ మాత యొక్క మహత్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం.